పార్టీలో కార్యకర్తలు నాయకులు లేకపోతే మీ పథకాలు లేకపోతే మీ ప్రచారం ఇన్ని పక్కన పెడితే వేణుస్వామి చాలా వరకు జాతకాలు అనేవి అద్భుతంగా చెప్తాడు. ఆయన చెప్పిన జాతకాలు చాలా వరకు అంటే ఆయన చాలా వరకు చెప్పిన వీడియో సక్సెస్ అయినాయి. నేను ఆ మాత్రం చెప్పించుకోను. ఇప్పుడు మీ పార్టీకి చెప్పాడు, మా పార్టీకి చెప్పాడు, మీ పార్టీ ఘనవిజయం అన్నాడు. ఏమైందండి, దానికి పెడిక్యూర్ చేశారా లేకపోతే? పెడిగ్రీనే ఓడే అంట నేను. స్వామి స్వామి అంటే స్వాముల్ని మనం కించపరిచినట్టు. వేణుస్వామి అనేటువంటి డెకాయిట్ గారిని స్వామి అని మనం అన్నామంటే స్వాముల్ని మనం అవమానించినట్టు. గురువుల్ని, అయ్యగారుల్ని, గురువుల్ని, అదేవిధంగా సిద్ధాంతుల్ని మనం వాళ్ళను ఇది చేసినట్టు. ఇట్లా డెకాయిట్ కానీ డెకాయిట్ గాడే అనాల. మరి 2019లో 150 వస్తాయని చెప్పినప్పుడు మీరేమనలేదంట? ఎవరు, మేము అడిగినావా? మేము అడిగినావా? మేము అడిగినావా? మాకు అవసరమా? మాకు అవసరం లేదు. బీఆర్ఎస్ గెలుస్తుందన్నాడు, కంటికి కనపడకుండా పోయింది. అదేందో క్రికెట్ ఏదో మనకు తెలియదు, మనకి బ్యాట్ కూడా పట్టుకోలేదు. ఈరోజు ఐపీఎల్ ఐపీఎల్ హైదరాబాద్ అది పోయింది. నాన్న గెలుస్తాడు అనింది అన్నాడు, అది పోయింది. వేణుస్వామి అనేటువంటి వాడు బ్లాక్ మ్యాజిక్లు చేసుకొని బతికేటువంటి వ్యక్తి. కామాఖ్య అమ్మవారి దేవాలయానికి పోయి శుద్ర పూజలు చేస్తాడు. అస్సాంలో ఉంటుంది, మీకు తెలుసో తెలియదు. వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టినాడు ఈ మధ్య, చూశాను నేను. ఆ స్టేటస్లో కామాఖ్య అమ్మవారికి పోతున్నాను, శత్రువు వినాశనార్థం, శత్రువుల బాధ ఎక్కువైపోయిందంట ఆయన. అదే నాదోడు నా కొడుకులు ఉంటాను అలా మాట్లాడే వల్ల శత్రువుల బాధ ఎక్కువైపోయింది, వీళ్ళను నేను ఒక రోజు అది చేసేదానికి పోతున్నాను అని చెప్పి అన్నాడు. కామాఖ్యమ్మ దేవాలయానికి పోయేటువంటి వాళ్ళు ఎట్టాటోళ్ళు అంటే భయంకరంగా బ్లాక్ మ్యాజిక్లు చేసేవాళ్ళు. వీళ్ళకు ఉండేటువంటి నెగిటివ్ని అంతా ఆడబెట్టి పాజిటివ్ మైండ్తో వచ్చి వీడికి వచ్చి నీకు ఎక్కిస్తారు. నిన్ను చూసాకడా నీకేదో నిన్ను ఒక మాట రెండు మాటలు చెప్తారు సార్, నీకు అయ్యా నీకు ఇటు గినేను ఇది గినేను అంటారు. అప్పుడు నీకు లోపల ఏమి ఇచ్చి స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా పూజలు చేసి అసలు పూజ చేసేవాడు ఎవడైనా సరే. నువ్వు మందు తాగుతావా, విస్కీ తాగుతావా, కళ్ళు తాగుతావా, బ్రాందీయా, సింగల్ మాల్టా, శివాసా, ఇట్ అడుగుతాడియా? పచ్చి మాంసం పెడతారా? పచ్చి మాంసం, చేపలు, చికెన్, మటన్, ప్రాన్స్ అంటాడు. సరే అదే అటైన అమ్మవారికి అంటే ఈడే తింటాడు మళ్ళా, అందుకే అంత ఉండేది. ఊళ్ళోళ్ళంతా తిని ఆ ముందంతా తాగి ఆయన నాన్ వెజ్ అంతా తిని ఈ విధంగా అయినాడు మనిషి. ఈ నెగురు నమ్ముతారంగా మళ్ళీ ఏం చెప్పినాడు, మన దాడికి తట్టుకోలేక ఖచ్చితంగా కొట్టుందరు దొరుకుంటుంటే. జర్నలిస్ట్ అంటే గుర్తొచ్చింది మీ మీ మీరు ఎల్లో మీడియా అని విమర్శిస్తారు, బ్లూ మీడియా మీకు ఎలా ఉంది? బ్లూ మీడియాని చాలా విస్తృతంగా చేశారు. అరే న్యూట్రల్గా పనిచేసే చాలా ఛానల్ ఛానల్ని కూడా మీరు మీ వైపు తిప్పుకున్నారు అని ఎందుకు మీకు లాభం కలగలేదు అసలు ఫస్ట్? నేను అదే కదా ముందు అని చెప్తుంది, ముందంటే నమ్మినారు. ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు, మేము నమ్మేయాలనుకున్న వాళ్ళు నమ్మేట్టుగా లేరు. ఎంత డబ్బుయా మీడియాకి చల్లింది, ఏం రొంత, ఎన్ని ఛానళ్ళు ఏంది, న్యూట్రల్గా ఉండేటి ఎన్ని మళ్ళీ మాకు తిప్పుకుంటమే. న్యూట్రల్గా ఉండే ఛానల్ను వన్ సైడ్గా మాకు చేసుకున్నాం కదా, అయినా ఉపయోగం లేకుండా పోయింది. యాంకర్ శ్యామలా అన్న దాన్ని తిప్పితేమే. అయ్యా పిఠాపురము మంగళగిరి కుప్పంలో పెట్టిన శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద కన్నా పెట్టిగానే ఉండుంటే ఇంకొక 4-5 స్థానాలు మాకు పెరిగేటి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడియాలనేది లక్ష్యం అన్నది, మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు ఓడిపోవాలనేది అన్నది, బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోవాలనేది ఆయన. ఈ 3 నియోజకవర్గాల మీద పెట్టినటువంటి శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద పెట్టుంటే కనీసం మనకు అమ్మాయి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న దానికన్నా అర్హత ఉండేది.